మీ పేరు? తిరుపతి అన్న. తిరుపతి అన్న. ఏదన్న ఆటో నడుపుతారా? అవును ఆటో నడుపుతాం. ఏమలే అన్న ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు రాజకీయాల్లో 118 సీట్లు ఉన్నాయి కదా? అవును అవును అవును. ఖచ్చితంగా వస్తాయని అంటారు మీ ఉద్దేశం దాని మీద? వస్తాడు అన్న, కేసీఆర్ మాత్రం పక్కా వస్తాడు ఈసారి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా పక్కా వస్తారని చెప్తున్నారు కదా? నిన్న కాంగ్రెస్ వాళ్ళు జగ్గారెడ్డి రెడ్డి వస్తా అంటుండు కదా, టీఆర్ఎస్ వస్తా అంటుండు కదా, దానివల్ల కాంగ్రెస్ డౌనే కానీ కేసీఆర్ 100% వస్తాడు. అంటే వేరే వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అంటారు జనం? ఈసారి అయ్యారన్న, ఎవరు అయ్యారు? కాంగ్రెస్ బీజేపీ డౌన్ ఉంది, రుణాలు మీ మాఫీ చేశాడు, రైతు బంధువు పడుతుంది, మంచిగానే చేస్తున్నాడు అంతా, ముస్లింలకు పింఛన్ ఇస్తున్నాడు, మంచిగానే ఉంది. మాది గట్ల కాణాపురం సైడ్ రోడ్డు వేస్తున్నాడు, అంత మంచిగానే ఉంది. పొలం ఉంది నాకు, 5 ఎకరాల పొలం ఉంది. ఎక్కడి నుంచి వెళ్ళండి మీరు? మాది వనపర్తి సైడ్. డబుల్ బెడ్రూమ్? డబుల్ బెడ్రూమ్ రాలే, ఇప్పుడు చూసి ఒక 3 లక్షలు ఇస్తా అంటున్నాను అంతే. 3 లక్షలు ఇస్తా? అదొకటే పెండింగ్లో ఉంది. మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా ఈ ప్రభుత్వం నుంచి? మాకైతే ఏ ఇబ్బంది లేదు, మాకు వాటర్ ట్యాంకి నీళ్లు మొత్తం మంచిగానే ఉంది. అది మరి కాంగ్రెస్ కూడా ఎందుకు ఇవ్వకూడదు అన్న? ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఉంది కదన్న. అది ఏంటంటే ఇక వాళ్ళకి తెలుసు, అది కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. అది పాత పార్టీ కదా, మళ్ళీ బీజేపీ వస్తా అంటారు. బీజేపీ కాంగ్రెస్ది పనే కాదు, కేసీఆర్ ఆపోజిట్ నిలబడ మంచిగా లేడు ఇప్పుడు. ఎందుకు అలా అంటారు అన్న? వస్తాడు, ఆయన మంచిగా చేస్తుండు కదా పనులంతా, చాలా మంచిగా చేస్తుంది, చాలా మంచిగా చేస్తుంది. అంటే ఆయన చేతిలో లేవు కదా, మోడీ చేతిలో ఉన్నాయి అంటున్నారు. మా ఆటో ప్యాసెంజర్ కూర్చున్నవి మోడీ చేతిలో ఉన్నాయి బాబు, మన కేసీఆర్ చేతిలో లేవు అంటున్నారు. అది బి కరెక్టే కదా. ఇప్పుడు చాలా అప్పుడు మాఫ్ చేసిండు కదా, సగంలో సగం కట్టాలని 10,000 ఉంటే 2,000 కట్టినాము, 8,000 వరకు మాఫ్ అయింది. అప్పుడు ఇక ఆటో యూనియన్ అంటే మన సైడ్ ఏం లేరన్న, అక్కడ లోపటే తెలుసు. మీ యూనియన్ తరపు నుంచి ఏమన్నా కావాలనుకుంటారు ఆటో యూనియన్ కానీ ఆటో వాళ్ళకి కానీ కావాలి? మీరు ఏం చేస్తే మంచిది అనుకుంటారు? ఏది నాకు అర్థం కాలేదు. మీ ఇప్పుడు ఆటో వాళ్ళ కోసం కేసీఆర్ గారు అయినా ప్రభుత్వం అయినా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అయినా ఆటో వాళ్ళ గురించి ఒక జగన్ ఇస్తుంది కదా, అలా ఒక 10,000 అలా ఇస్తే మాకు ఇంకా సంతోషం. ఏపీలో జగన్ గారు ఇచ్చినట్టు 10,000 ఇక్కడ కూడా ఇస్తే బాగుంటుంది. మంచిది మంచిది. ఇంకేదన్నా మీరు చెప్పగలుగుతున్నారా? ఇంకేలే, అదే అది ఒకటి చేస్తే మీ చాలు మాకు సంతోషం. ఇప్పటికే ఇబ్బందులు ఉన్నాయన్న మీకు? ఏ ఇబ్బంది లేవన్నా, మంచిగానే ఉంది కేసీఆర్ ప్రభుత్వం, మంచిగానే ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. చాలా మంచిగా ఆయన.